అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పెట్టరా మీ మామ మీద పెద్ద స్కెచ్ చేశాడురా. ఏడిచాడు కాడి బొంద. నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు? ఏదైనా కొంటావు? ఏది ఇప్పుడు పొలేసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా, వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వు వెళ్ళరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నుంచి చూడుపోయారండి, రండి. తక్కువ గిక్కు చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటాను. మాయా తింటూ ఉండండి, 1 మినిట్ లో వచ్చేస్తా. రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాసమర్యాదలు చేస్తారేంటండి మావయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళుడు, ఇక్కడ ఊళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది. మావయ్య గారు, స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనండి. బెల్ల మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజేళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్ సార్. వాటర్ బిల్. ఇంటర్నెట్. లాండ్రీ. ఫోన్ బిల్. టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా, దా కూర్చో. నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచిన నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నున్నా ముందు ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే 20,000 రా, ఇంకా 5 ఎక్కడి నుంచి పట్టుకొస్తారా? జోక్ రాపు, డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం గానీ ఐడియాలు ఏమందిరా, నేనే వచ్చు. అరే బావా పేపర్ ఏరా. రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రే ఏ పని కత్తిగాడు చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా, అలాంటి పని చెప్పండి. అయితే అడదులు అవును బా, మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా, కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వు వెళ్ళు. అడ్డడ్డడ్డే మామా, డ్రెస్ కూడా వేసినావులే. 500 వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లాయిస్ కూడా రాదు. కానీ కానీ బాబు అమ్మా, పారడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేసా. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడ ఏంట్రా, బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు. అడగ్గానే ఇవ్వడానికి కదా, ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడా? యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా అత్రే, నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా? ఆపా బాపు, కరెక్ట్ గా వచ్చావమ్మా. ఆపు.
ఎంత? 5000. ఏంటి అట ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఫోన్లే చెప్పనమండ, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి. సూపర్, నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం. కొంచెం దూరమేమో. ఏం పరం? హనుమ రామ, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామ. సముద్రదేవ. ఏ హనుమ, వాట్సాప్. మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి, అది ఉప్మా ఫోన్. ఇదే అబ్బా, ఇది శాంసంగ్ S6, అది డబ్బా ఫోను. మా రామ్లోర్ ఫోను, రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఆ ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాపు. ఆహా ఆహా, నువ్వు సూపర్ బంగారం. నా పాలిడి దేవుళ్ళ దొరకవు. డబ్బులోకేనా? డబ్బులోకే. ఆఫీస్ ఎక్కడ? దగ్గర ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. రెండు మాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా? రెండే అయ్యి సెంటర్ గిట్ట వేసారు. పళ్ళు, పువ్వులు, డబ్బులు, డబ్బు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకే? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే? చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకే బొక్క? ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. థాంక్యూ సార్. చూసారా, వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచిపెట్టినట్టు, చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తొప్పిందండి మావయ్య గారు. మావా, కమలపడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా, తొక్క తీడాకగా నేను ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పుల్ల కథ చెప్పేవి. ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 100,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 100,000 చెట్లు తగలట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది, ఎవడిని తక్కువ అంచనాయికే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్ లిచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు. అందుకే కోల్కతా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆటాచిరుగళ్ళ, ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. హలో హలో బావగారు. బావగారు, ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. అక్కడ మనోళ్ళంత ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు బాగున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి ఆ లైన్ లో పెట్టాలి అంతేగా? అంతే. అమ్మా నా బెంగాలీ రసగుల్లో, వద్దురరే చూడకరే, నా మాట వినరా, కనిపించేది కొంచెం వద్దురరే. ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావరా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంత. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో ఏసీ లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందమని ఒక్కబెడతుంది. ఒక్కబెడతుందా? టీ బెంగాలీ రసగుల్లో mm.
క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి అయినా పర్లేదు, మావిడేగా చూడొచ్చు. నా వయసు ఏంటి, నేనేంటి? ఏ ఏ ఏ ఏంట్రా ఇది? చిచి తప్పలేదు, మావిడేగా చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి